సో మరి పిస్తా పాన్ అంటే చాలా మంది చూసే ఉంటారండి ఈ రెసిపీ అంటే దీన్ని చాలాసార్లు మనం స్వీట్ స్టాల్స్ లో చూస్తూ ఉంటాము ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి మీ అందరికి చూపిస్తాను నేను మీకు కూడా పని చెప్తాను లైక్ ఐ విల్ టీచ్ యు యాప్ స్టవ్ ఆన్ చేయండి ఓకే ఇప్పుడు ఈ పాన్ లోని కొంచెం బట్టర్ వేసుకొని రైట్ యు వాంట్ మీ టు యూస్ వన్ ఆఫ్ ది స్పాచులా yes ఓకే వాల్నట్స్ అలాగే బాదం పిస్తా కాజు ఆల్ ది డ్రై నట్స్ గా గ్రేట్ చేసుకున్నాం రైట్ ఈ రెండు మీరు బట్టర్ లో వేసి కాస్త సాటే చేయాలి ఓకే నండి మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బర్న్ జస్ట్ లెట్ మీ నో వెన్ ఐ షుడ్ స్టాప్ ఎనీవేస్ యా సేఫ్టీ కోసం నేను దీన్ని సిమ్ లో పెట్టి ఉంచాను సో ఇవేం మాడిపోవు జాగ్రత్తగా చూడండి నేనే దినవల్సింది కాబట్టి ఐ హావ్ టు టేక్ కేర్ నౌ yes ఓకే సో మరి పాన్ పెట్టుకొని మనం బట్టర్ వేసి డ్రై నట్స్ ని కాస్త రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే పిస్తా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం పేరే ఉంది కదండి పిస్తా పాన్ అని పిస్తా ఎక్కువ యూస్ చేస్తాం ఇందులోని సో పిస్తాని బాగా ప్యాన్లో వేసి బాగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి నేను కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను అండ్ సో కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం షుగర్ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను వీటిని మిక్స్ చేసుకోవడానికి కొంచెం పాలు అలాగే కాస్త ఇలాచీ పౌడర్ యాలకుల పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం అయిపోయిందా యా డన్ యు కెన్ చెక్ హావ్ ఎ లుక్ కరెక్ట్ ఓకే సో డన్ ఎ ఫెయిర్లీ గుడ్ జాబ్ ఆఫ్ డూయింగ్ దిస్ వెరీ గుడ్ జాబ్ సో వీటన్నిటితో పాటు నేను కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మనం పిస్తాస్ వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది ఇంకా కొంచెం డార్క్ గ్రీన్ అంటే పిస్తా పాన్ ఏంటంటే కొంచెం గ్రీనిష్ కలర్ లో పాన్ లాగా ఉండాలి కరెక్ట్ అందుకే మరి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ రైట్ ఓకే సో ద డౌ ఇస్ రెడీ ఇలా తయారు చేసుకోవాలి రైట్ ఓకే అండ్ ఇది రెడీ అన్నారు కదా ఇది రెడీ ఇందులో కొంచెం మనం సాఫ్రాన్ వేసుకుందాం కుంకుమ పువ్వు ఓకే స్వీట్స్ కి యా యాలకుల పొడి కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది సో సాఫ్రాన్ ఇస్ ఫర్ ఫ్లేవర్ యాస్ వెల్ యాస్ టేస్ట్ ఎగ్జాక్ట్లీ ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక బటర్ పేపర్ తీసుకొని అండ్ ద విషయం ఆఫ్ సాఫ్రాన్ కాశ్మీర్ సాఫ్రాన్ ఇస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ కరెక్ట్ మీరు అక్కడ సర్వ్ చేశారు కదా అవును ఐ హావ్ సర్వ్డ్ దేర్ ఫర్ 4.5 ఇయర్స్ It's considered as one of the most expensive things in terms of food and Kashmiri saffron and Spanish saffron these are supposed to be the best kind of saffron available in the world Correct. But of course Spanish saffron Kashmir saffron is supposed to be best in terms of taste in terms of fragrance in terms of flavor ani manushulu antaru even though I have not మీరు టేస్ట్ చేయలేదా అక్కడ ఉండేటప్పుడు నేను చాలా టేస్ట్ చేశాను బట్ ఐ హావ్ నాట్ టేస్టెడ్ వాట్ స్పానిష్ సాఫ్రాన్ లుక్స్ లైక్ కరెక్ట్ బట్ టేస్ట్ లైక్ సో బట్ దెన్ డెఫినెట్లీ కాశ్మీరీ సాఫ్రాన్ ఇస్ వెరీ గుడ్ సో ఒక చిన్న పూరి లాగా స్ప్రెడ్ చేసుకొని రైట్ ఆ తర్వాత ఇలా తీసుకొని దీన్ని ఒక కోన్ లాగా లైక్ పాన్ రైట్ ఇప్పుడు ఇది మనం ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి ఓకే 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 సో దట్ ఇస్ ద బేస్ అండ్ దిస్ ఇస్ ద సర్వింగ్ ప్లేట్ హియర్ సో దిస్ మేక్స్ యువర్ పిస్తా పాన్ రెడీ ఇస్ ఇట్ ఓకే పిస్తా పాన్ రెడీ అయిపోయింది
మరి పిస్తా పాన్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. పిస్తా పాన్ కి కావాల్సిన పదార్థాలు రోస్ట్ చేసి పెట్టుకున్న పిస్తా ఒక కప్పు, మిల్క్ పౌడర్ ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ 4 టీ స్పూన్లు, పంచదార పొడి ఒక కప్పు, గ్రీన్ కలర్ చిటికెడు పాలు ఒక కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై నట్స్ ఒక కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు. పిస్తా పాన్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ పెట్టి బటర్ వేసి అందులో వాల్నట్స్ బాదాం వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పిస్తా పొడి, కార్న్ ఫ్లోర్, పంచదార పొడి, పాలు, యాలకుల పొడి, పాల పొడి వేసి బాగా కలుపుకొని పూరీల పిండిలా తయారు చేసుకోవాలి. అందులో కాస్త గ్రీన్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పిండి గ్రీన్ కలర్ లో వచ్చేలాగా చూసుకోవాలి. దీంతో చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని ఆ పూరీల్ని హాఫ్ కి కట్ చేసుకొని కోన్ లాగా టర్న్ చేసి అందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పిస్తా పాన్ రెడీ.